వాళ్ళు ఎవరెవరు కాగితాలు పట్టుకొని తీసుకునేవి, పోలీసు వాళ్ళు తీసుకునేవి, ఆ కాగితాలు ఏంటో తీసుకొని కాగితాలు తీసుకోండి. రిజర్వ్ మీరు తీసుకోండి. మీరు ఇచ్చిన అయిపోయింది, మీరు బయటకు వెళ్ళండి, ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా, లేదంటే మర్యాదగా బయటకు వెళ్ళండి. మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ కారు, మీరే దెబ్బలు తింటారు, అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు ఐదుగురు లేరు, అట్టిగా నష్టమైపోతారు, వెళ్ళిపోండి జాగ్రత్తగా. ఆ పోలీసులు మనం బయటకు తీసుకెళ్ళండి. మీరెవరు పట్టుకోవద్దమ్మా, మీరు వదిలేయండి, మీరు ఎవరు పట్టుకోకండి, వదిలేయండి. ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళను ఈ డ్రామాలు చాలా చూసినామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను, టేక్ దెమ్ అవుట్. నేను చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. వీడి అత్తనంలో ఎంతమంది ఉన్నారు, పిడికెడు మంది లేరు. మేము ఎంతమంది ఉన్నా మేము నలుచు కూడా మీరు నష్టం కూడా మిగిలారు, దుమ్ము దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి, చెప్పాలి ప్రజాస్వామ్యంలో. తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి. కానీ వేరే సభ కాడ వచ్చి మేమేదో వీరంగం ఎత్తాం అంటే దాని మంచి సంస్కారం కాదు. ఎవరు కూడా దాన్ని హర్షించరు. రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు చేసి తీర్చాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు, ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి, పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరిన్నాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం, ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనవి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి ఆయన. ఏమైంది పొలానికి ఏమైంది? ఇవాళ మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళు అవసరం లేదా? ఇవాళ ఇదే జిల్లాలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది, ఉదయ సముద్రం బ్రాహ్మణవేలంలో లిఫ్ట్ పని కూడా త్వరలోపలనే పూర్తి కాబోతా ఉంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి వాటిని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందు పోతా ఉంది. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలని బంద్ చేసుకొని బుద్ధిమంతులాగా ఉంటే మంచిదని నేను మనవి చేస్తా ఉన్నా. మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు. మేమెవడో ఢిల్లీ ఓడో ఇంకోడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు, మీలాక డంబాచారాలు చెప్పే ప్రభుత్వం కాదు. మాట ఇచ్చినామంటే గతంలో ఒక మాట చెప్పినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇయ్యకపోతే ఓట్లు అడగమని చెప్పినాం, ప్రూవ్ చేసుకున్నాం. అది టీఆర్ఎస్ పార్టీ
అదే విధంగా ఈరోజు కూడా నల్లగొండలో నేను చెప్పినాను, అదే పద్ధతిలో తప్పకుండా ఆచరించి చూపిస్తామని మనవి చేస్తా ఉన్నా. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఈరోజు నల్లగొండ జిల్లా చైతన్యవంతమైన ప్రజానీకం మీరు ఆలోచన చేయాలి, మీరందరూ కూడా న్యాయమైన తీర్పు చెప్పాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ చైతన్యం ఉంది, ఆలోచించే శక్తి ఉంది, వాస్తవాలు మీరు గమనించాలి. ఎన్నికలు వచ్చినా ఇంకో సందర్భం వచ్చినా చక్కటి విచక్షణతోని ప్రజలు ఆలోచించాలి. అట్లా ఆలోచించి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి, మంచి పార్టీలు గెలుస్తారు, మీకు కూడా చాలా లాభం జరుగుతుంది. నేను ఒక్కటే మాట నల్గొండ జిల్లాలో నిలబడి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తెలంగాణలో ఈరోజున్న దుస్థితికి ఆనాడున్న దుస్థితికి ఎవరు కారకులు అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎవరు దీన్ని నాశనం చేసిన వాళ్ళు, ఎవరు దీన్ని చెడగొట్టిన వాళ్ళు, ఎవరు దీన్ని కరువుల పాలు చేసిండ్రు, రైతుల ఆత్మహత్యల కారకులు ఎవరు, ఎవరు దీన్ని మొత్తం దెబ్బగొట్టిండ్రు? ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలి, ఒకసారి చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.